अरे इनका ही बोला यार, इनका पढ़े अटवाड़े అరే నీకు ఏడ ప్లేసులు దొరకలేరా ఈ గుట్టలలో తీసుకొచ్చినావు. ఆడ ఇటు పక్క ఒక్క మనిషి కూడా వచ్చేసరలేదు. అవునరా, అంతటే ఉన్నది గుట్ట. రావుకారం ఉన్నది చంద్రబాబు. అరే పార్రా, అరే ఊరి వాళ్ళరా, నేను అడుగు పని వేరు. నేను అరే ఎప్పటికీ ఆటమైన నమ్మకాలు నమ్ముతారేంద్రా, ఏం మనసులరా మీరు. ఎడ్వేరిట్రా రమ్మంటాడేంద్రా. పోదంపా. ఏంటంటే కథ ఏంది? పారిపోయా సార్. ఎడ్వైరా, ఎట్లేదు గుట్టలేదు నేను. 2 గంటలు అవుతుంది, మీరు పోయి ఏం చేస్తాను అక్కడ? దోస్తు వాళ్ళు వచ్చారు, బీరు తాగుతా అంటే తాగుతాను అంతే. అటు ఒక్క జనం ఒక్క మనుషులు కూడా ఎవరు పోరు, మీరు ఒంటరిగా ఎందుకు పోయిరా అటు? మరి మరి రోడ్డు మీద తాగితే ఊళ్ళే మంచిగా ఉండదు కదా. అయినా అదంతా నీకెందుకే? మరి ఏం మాట్లాడతారు రా, పెద్దోళ్ళ మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద మర్యాద చెప్పినాం, దా చేసుకుంటున్నావు అని చెప్పినావు, ఇంకేం చెప్తాం? రారా పోయడం ఎందుకు కావాలరా, అర్థం కాదు. దేవుడు దేవుడే, తాగుడు తాగుడే అంతే. మరి ఏ పారా, నేను పని ఏది ఉన్నది నా, ఎందుకు డిస్టర్బ్ చేయాలి నన్ను? ఊరిగో, 2 గంటలు ఉన్నారా, రావుకాలం వస్తుంది రా, రేపు పోవాలరా. ఏం మాట్లాడరు కవి, ఎప్పటికీ వినా. మంచిది పోతే ఏమన్నా నవ్వు కావచ్చు, ఏం కాకుండా ఉంటే చాలు చేయాలి. అవును సార్, అంత మంచి సార్. అబ్బో టైం అయింది, మంచి టైం. అమ్మా, ఈ పిల్లి పాడిగా పొద్దు పొద్దు వెళ్ళే పిల్లి ఎదురైందిరు. ఇక పని అవుతుంది ఇక, పిల్లి ఎదురైందంటే చెయ్యి వేస్ట్ కాదు, ఇక పని కాదు. నాకేమో పెద్ద పొద్దుగానే ఎడపాడైంది. ఏమరా పొద్దు పొద్దుగానే మాడికెళ్ళి తింటారా రా? ఏమరా ఊరికి పోతా అంటే ఇంకా పోలేదురా? పోలే, పోతా మధ్యాహ్నం వరకు పోతాయి. ఇక పొద్దుగానే లేచి పోదాం అనుకున్నా కానీ ఇక పోలే. నమస్తే నమస్తే, ఈ టైం కలుతా అనుకోలే మిమ్మల్ని. పిల్ల ఎదురైంది, పిల్ల ఎదురైందంటే ఇక పని కాదని ఎరికే ముచ్చట. ఇక అందుకే ఇక పని పని చేసి కూర్చుని. రే నాకు పొద్దుగా బల్లి పడ్డారా, పిల్లి నాకు బల్లి. బల్లి పడ్డారా? ఏ ఒక అడ్డబొట్టడు నిలువు బొట్టడు ఏం మనుషులరా మీరు? దండలు ఏ ఒక్కో ఏం మాట్లాడతారా? ఎప్పటికీ నమ్మాలరా, మూఢనమ్మకాలు ఎందుకుంటే ఉంటాయి. మాట్లాడుతున్నారా? నాకు పని ఉత్తరాలు లేకపోతే లేదు. అరే రావు కాలం రా, ఎటు పోతాను? ఏ ఒక్కో మాట్లాడమని. సాయిబాబు ప్రవచనాలు ప్రవచనం చెప్తారు ఇరికేనారా, అది మస్త్ పవర్ఫుల్. శ్రీరాముడు, ఆంజనేయుడు, సాయిబాబా చాలా మంది వస్తారు. నేను పోతాను రా, నాకు పని అది.
నీకోటి మెసేజ్ పంపిన చూర్రా. ఏంటిది రే ఇది? మూడు కన్నులతోటి పుట్టినట బాబు. బాబు మూడు కన్నులతో పుట్టినట, 10 మందికి చూడంగానే 10 మందికి సెండ్ చేయకపోతే మనం చెడు వార్తా వింటామట. తొందర సెండ్ ఎదుటి సెండ్ చేసిన ఆల్రెడీ గ్రూప్లో పెట్టొచ్చారా? పెట్టే ఏమవుతుంది? పంపినవరా? 20 మందికి సెండ్ చేసిన నేను. 10 మందికి ఉన్నారు ఇలా. గండం తప్పింది. అది ఎక్కడ పేపర్ రాదు? ఏంటిది అది? జాగ్రత్తగా అప్పి చేసినట్టున్నాం కాదురా. ఎవడు పోయిండ్రు? ఎవడు దగ్గర గుట్టు చచ్చిపోయిండ్రా? చీ, పుసుకున్న ఆ టైంకి అటెండ్ పోయినాంరా. ఎప్పుడున్నారు? స్నానం చేయాలి పట్టలేదు. ఊర్లో 10 నిమిషాల నుంచి ఆగమాగం అవుతుందిరా. ఎందుకు? ఏమైంది? మా గుట్ట మీద గుట్ట చురుకులలో ఎవడో దాచిపోయి అది మన మీదకి వస్తుందిరా. మన మీదకి ఎందుకు వస్తుంది గుట్ట చురుకులు? ఎవడో ఆ రోజు మనం ఐదుగురం కలిసి వస్తా అంటే వాడు మన మందలు ఇచ్చిందిరా. వాడు సర్పంచ్ అని చెప్పిండట. వాడు మన కోసం ఇంట్లో ఆడుతున్నాడు. ఇప్పుడు ఆగమాగం అవుతాడు. ఎప్పుడురా? ఎప్పుడు తెచ్చిపోయింది? ఎప్పుడు తెలిసింది ముచ్చట మీకు? ఎప్పుడు ఆ రోజే మరి చచ్చిపోయిండు. ఆ రోజే మనం అటువంటి దావా చేసుకున్నాం. మరి ఎక్కడ లేదు మన మీద పడ్డదా మరి లొల్లి? ఏమర్థమవుతలేదు నాకు. కళ్యాణ్లోనే మనకు వచ్చి మన మీద పడ్డది మరి అది. అప్పుడే చెప్పిన ఈ రాకాలం మనకు వచ్చి మనకి ఎందుకు రా అని అది ఊళ్ళో ఎవరి పలాడు గుట్ట నుంచి వాడి సరిపోయిండ కాదని అందరు అనుకుంటారు. నిజమేనే ఊరంతా అంటారు. అరే ఈ విషయం తెలిస్తే మన మీద పోలీసులు డౌట్ పడతారు కావచ్చురా. ఎట్లా రా జీవితం నాశనం తీసుకోరా గుట్టకి. ఎవరన్నారు అంత? మీ వల్ల మాది కాలే. ఊళ్ళే గుట్ట మీద పరగాడు చనిపోయినట. ఊరికి చోటు వస్తారు ఉలికలు ఎవరు వద్దు. చాలా తప్పు చేసిన గడియ కూడా మంచిది కాదని చెప్పిండ్రు అప్పుడు. చాలా 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 పెద్ద తప్పు చేసిన సాడి చేసిరాడు గారా. పిలిపిస్తారా పోలీసులు అయితే దొరుకుతారు? ప్రతి ఒక్కరు మనమే అనుకుంటారట్రా. రే వచ్చిండ్రా లేర్రా, భయం అయితే ఉందరాడా. రే ఇక్కడ గుట్టకు పిల్లగాడు చనిపోయిందట. మీరు తప్ప ఎవరు పోలే మంచిగా చెప్పురు బిడ్డ మర్యాద కొద్దిగా.
బొక్కలు వేసి తొక్కితే ఒక్కొక్కరు కరెక్ట్ గా చెప్పు మీరు తప్ప ఎవరు పోలే. నేను మూడు సార్లు చూసిన అక్కడి నుంచి వెళ్ళి మీరే వచ్చారు ఊరంతా అనుకుంటారు. ఈ తోలు మాత్రం దిత్త కరెక్ట్ చెప్పకుండా మీరు కాదంటారు. మీరు గొడవ నేను చూసిన గుట్ట ఇంకా నిర్వహంగా తాగొస్తారు. ఒక్కరు ఏది మాట్లాడింది కూడా మీకు సరి ఉండలేదు. మీరు తప్ప ఎవరు చేయలే. మిమ్మల్ని మీరు ఇట్లే చెప్పరాదు. కొన్ని నిమిషాలు మీకు ఇట్లే చెప్పరా. మనం ఏంది పోయినా నేను పెట్టి నేను మనం ఉంటానే రా. మీరు ఇట్లయితే చెప్పరు ఇది దేవత వచ్చిన ఒడిబియ్యం నువ్వు బుక్కిర్రు అనుకో. మీరు ఎవరో మీరు చేసింది ఎవరో నాకు తెలుసుకో. ఇవి మాత్రం తీసుకొని బుక్కుర్రి మీరే వస్తారు నాయకులు. దేవత మిమ్మల్ని తోలుతుంది కానీ పట్టరు పట్టరు అయ్యే పట పట్టరు పట్టరు మీరు సంగతి చెప్తా కానీ పట్టరు. గుడ్ల తినూరి మీరు తింటేనే మీరు ఎవరో తెలుస్తుంది నాకు. తినూరి అన్నిటికి అమ్మనే ఉన్నదిరా అమ్మనే కాపాడుతుందని ఎట్లా పోతారేంట్రా మీరు మింగినారా నేను కూడా మింగినరా. అరే బియ్యం ముక్తే నిజంగానే దొరికిపోతామారా. అరే ఆ పూరని చంపింది మనమే అని తెలుసుకోరా. ఏ ఒక్కరా సపరేకోరా. ఏమోరా భయం అవుతుంది నాకు. ఏ వదిలే వచ్చి సపరేకుండా తెలు. ఏమర్రా ఎక్కడ ఈ ముచ్చట మాట్లాడకు మర్చిపోయినా మన ప్రాణాలకు ప్రమాదం ఏమంటుందని చెప్తే. అవునవును కరెక్టే. ఇప్పుడే డౌట్ వచ్చిందిరా మీద నాకు. మీ కట్టు బొట్టు చూసినప్పుడే అర్థమైపోయింది రా నాకు. మా జీవితాన్ని నాశనం చేస్తారు కదా మీరు. చెప్పురా ఎందుకు చేసేది పని చెప్పరు. మంచి మార్గం చెప్పలేదు పని చేసి చెప్పు. ఎంతమంది జీవితాలు చెప్పు రే చెప్పు చెప్పు చెప్తా. ఆ రోజు కర్ణాల గుట్ట మీద నుంచి వాణ్ణి మేమే నెట్టేసాం. తలకి గట్టిగా తగలడంతో వాడు అక్కడ చనిపోయాడు. అంత స్వామీజీ దయ అనుకొని మేము స్వామి చెప్పినట్టే చేసాము. పక్కకు తప్పుకున్నాం. స్వామి ఎవర్రా స్వామి